Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మండలిలో జగన్కు మరో తలనొప్పి. గత ఏడాది ఏపీలో భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వానికి అసెంబ్లీలో 151 మంది సభ్యులున్నారు. వీరికి తోడు టీడీపీ నుంచి ఫిరాయించిన 4 కూడా ఉన్నారు. దీంతో అసెంబ్లీలో ప్రభుత్వానికి కీలక బిల్లుల విషయంలో ఎదురే లేకుండా పోతోంది. కానీ మండలిలో పరిస్థితి వేరు. అక్కడ మెజారిటీకి ఆమడ దూరంలో ఉన్న వైసీపీని విపక్ష టీడీపీ ముప్పతిప్పలు పెడుతోంది. ఈ ఏడాది జనవరిలో 3 రాజధానుల ప్రక్రియకు ముందే మొదలైన ఈ అడ్డంకులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. దీంతో మధ్యలో మండలి రద్దుకు ప్రతిపాదించిన దీర్ఘకాలంలో మెజారిటీ వచ్చే అవకాశం ఉండడంతో ఆ ప్రతిపాదనపై వైసీపీ మౌనం పాటిస్తోంది. అదే ఇప్పుడు వైసీపీకి ఇబ్బందులు సృష్టిస్తోంది. 58 మంది సభ్యులున్న ఏపీ శాసనమండలిలో వైసీపీకి ఉన్న బలం 11 మంది మాత్రమే. కానీ విపక్ష టీడీపీకి దాదాపు 30 మంది వరకు ఉన్నారు. దీంతో వైసీపీ కీలక బిల్లులను నెగ్గించుకునే విషయంలో ఆపసోపాలు పడుతోంది. ఈ ఏడాది జనవరిలో కీలకమైన 3 రాజధానుల బిల్లును ఓసారి అడ్డుకుని సెలెక్ట్ కమిటీకి పంపిన మండలి ఆ తర్వాత 2వ సారి విజయవంతంగా అసలు చర్చకే రాకుండా అడ్డుకోగలిగింది. ఇంగ్లీష్ మీడియం, ఎస్సీ ఎస్టీ కమిషన్ విభజన బిల్లులను కూడా ఇదే తరహాలో మండలి అడ్డుకుంది. ఇప్పుడు తాజాగా పురపాలక చట్ట సవరణ కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లును కూడా టీడీపీ ఇతర పక్షాలతో కలిసి అడ్డుకుంది. ఓవైపు ఏపీ అసెంబ్లీలో కార్యకలాపాలన్నీ ఏకపక్షంగా సాగిపోతుంటే పెద్దల సభ అయిన శాసనమండలిలో మాత్రం పోటాపోటీ వాతావరణం నెలకొంది. ఓ రకంగా చెప్పాలంటే అసెంబ్లీలో వైసీపీ ఆధిపత్యం చెలాయిస్తూ ఉంటే మండలిలో విపక్షాలు ఆధిక్యం ప్రదర్శిస్తున్నాయి. అది ఎప్పటికప్పుడు విపక్షాలదే పైచేయి అవుతోంది. దీంతో కీలక బిల్లులు నెగ్గించుకునేందుకు విపక్షాలను తప్పనిసరిగా ఒప్పించాల్సిన పరిస్థితి అధికార పక్షానిది. కానీ ఓవైపు అసెంబ్లీలో టీడీపీని ముప్పతిప్పలు పెడుతూ మండలిలో మద్దతు కోరితే ఇచ్చేందుకు ఆ పార్టీ కూడా సిద్ధంగా లేదు. దీంతో వైసీపీకి మండలి పేడ కలగా మారిపోతోంది. ఈ ఏడాది జనవరిలో అసెంబ్లీ అభిప్రాయాన్ని ప్రతిబింబించడం లేదనే కారణంగా శాసన మండలిని రద్దు చేస్తూ ప్రభుత్వం కేంద్రానికి తీర్మానం చేసి పంపింది. అది ఇప్పటి వరకు ఎక్కడ వరకు వచ్చిందో తెలియదు. వరుసగా పార్లమెంటు సమావేశాలు జరిగిన ఏపీ మండలి రద్దుకు సంబంధించిన ప్రతిపాదన ఏమైందో ఎవరికి తెలియకుండా పోయింది. వాస్తవానికి మండలి రద్దు ప్రతిపాదన పంపిన వైసీపీ సర్కార్ కొద్ది నెలల వ్యవధిలోనే ఖాళీ అయిన ఓ ఎమ్మెల్సీ స్థానానికి డొక్కా మాణిక్య వరప్రసాద్ను ఏకగ్రీవం చేసుకుంది. ఆ తర్వాత కూడా ఎమ్మెల్సీల ఎంపిక కొనసాగింది. గవర్నర్ కోటాలో సైతం 2 ఎమ్మెల్సీలు ఎంపికయ్యారు. ఇదంతా చూస్తూ ఉంటే మండలి రద్దుపై వైసీపీ సీరియస్గా లేదని అర్థమవుతోంది. ఏపీ శాసన మండలిలో వైసీపీకి మెజారిటీ రావాలంటే వచ్చే ఏడాది ఏప్రిల్ జూన్ తర్వాతే సాధ్యం. అప్పటి వరకు ప్రస్తుతం ఉన్న 11 మంది ఎమ్మెల్సీలతోనే నెట్టుకు రావాల్సిన పరిస్థితి. దీంతో వైసీపీ ప్రభుత్వానికి మండలిలో చుక్కలు కనిపిస్తున్నాయి. కీలక బిల్లులు ఎక్కువగా పెండింగ్లో ఉండడం, ప్రతిదానిపైన అసెంబ్లీకి భిన్నంగా పూర్తిస్థాయిలో చర్చించి ఆమోదించాల్సిన పరిస్థితి ఉండడంతో వైసీపీ మంత్రులు తొందర పడేందుకు కూడా అవకాశం దొరకడం లేదు. దీంతో అసెంబ్లీని ఎక్కువ రోజులు నిర్వహించలేక అటు ఉన్న సమయంలోనే బిల్లులు ఆమోదించుకోలేక వైసీపీ ఆపసోపాలు పడుతోంది. అంతిమంగా మనకు మెజారిటీ ఎప్పుడొస్తుందో అని వైసీపీ ఎదురు చూడక తప్పని పరిస్థితి మండలిలో కనిపిస్తోంది.